హరి ఓం జై శ్రీరామకృష్ణ వేదాంతంలోని భగవంతుడు ఒక వ్యక్తి కాదు ఒక అవ్యక్త తత్వం మీరు నేను పిల్లి ఎలుక ఇలాంటి అన్ని రూపాలు ఆయన అభివ్యక్తీకరణాలే ఆయన స్వర్గం అంతటా వ్యాపించి ఉంది వేదాంత దృక్పథంలో పాపం పాపమనేదే లేదు పొరపాట్లు మాత్రమే ఉన్నాయి మీరు పొ పాపాత్ములని ఎందుకు పనికి వారు పనికి రానివారని అనడమే వేదాంతం దృష్టిలో పెద్ద పొరపాటు సుఖమయము శుభదాయకము అయిన లోకము సామాజిక ప్రగతి అనే భావనలు వేడి మంచు వేడి మంచు నల్లని వెలుగులా అసంబంధమైనవే తగినన్ని అనర్థాలని సృష్టించని ప్రాపంచిక అభివృద్ధి ఉండదు అనుభవించే ఆనందములో లౌకికత లౌకికత ఎంత లోపిస్తే మనకంత ఆధ్యాత్మ పరులం మనమంతా ఆధ్యాత్మ పరులం ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడటం మానేద్దాం అల్పమైన విషయాలకై ప్రార్థించకండి శరీర సుఖాల కోసము పడితే మనసులకు జంతువులకు వ్యత్యాసమేముంటుంది శాశ్వతమైన దానికోసం క్షణికమైన వాచిని త్యజించండి అనంతమైన ఆనందాన్ని పొందాలంటే అల్పసుఖాలను వదిలేయండ శారీరక వాంఛలు క్షణికమైన సంతృప్తిలో అంతులేని ము దుఃఖాన్ని ఇంద్రియ భ్రాంతి జన్యమైన ఈ ప్రపంచాన్ని పరిత్యజించండి పారమర్తికులపై పరమ సత్యాన్ని అన్వేషించాలనే తపన మాత్రమే శ్రేయోదాయకం ఇంద్రియ సుఖాలను బానిసగా ఉన్నంతకాలం మానవుడు ప్రపంచానికి దాస్యం చేయాలి ఇంద్రియాలకు జయించిన మరుక్షణం ప్రపంచమే అతడికి లోవబడుతుంది ప్రకృతి నుంచి అన్నింటినీ పొందాలని అనుకుంఠాముఖాన్ని ప్రకృతి మన సర్వస్వాన్ని సంగ్రహించి శక్తిని పూర్తిగా హరించి పక్కన పారేస్తుందని చివరకు తెలుస్తుంది పవిత్రత లోపించిన ఆలోచన అపవిత్రమైన కార్యంలో సమానమైనవే అపవిత్రమైన కార్యంతో సమానమైనవే కోరికల్ని జై అదుపు చేస్తే ఉన్నత లక్ష్యాలను చేరవచ్చు లైంగిక శక్తిని ఆధ్యాత్మిక మార్గంలో మరల్చండి పవిత్రత లోపించిన ఆలోచన అపవిత్రమైన కార్యంతో సమానమైనదే కోరికలను అదుపు చేస్తే ఉన్నత లక్ష్యాలను చేరవచ్చు అలా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక మార్గంలోకి మరల్చండి సత్యం సత్యం పవిత్రత నిస్వార్థం భూన భోంతరాల్లోని ఏ శక్తి ఈ సుగుణాలతో జ్వజ్వలమైన ప్రకాశించే వారి నీడనకేన తాకలేదు విశ్వమంతా ఒక్కటే ఎదిరించినా వారు ప్రతిగణించగలరు ఏ జాతినైనా జనజీవనాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక చింతన మాత్రమే పారమాధిక ప్రవృత్తి క్షీణించి మితిమీరిన రోజున ఆ జాతి అంత్యకాలం దాపరిస్తుంది అంధహారం నుండి మానవులు వెలుగులోకి రావాలి పవిత్రులని ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తూ విద్యవంతులవ్వాలి అప్పుడ లోకం నుండి దుఃఖం విష్ నిష్క్రమిస్తుంది అందుకు మరో మార్గం లేదు మన కోసమే భగవంతుడు దేదిభ్య మనకోసమే భగవంతుడు గురు గురురూపాన్ని ప పంపి ధరిస్తాడు గురుతత్వం అర్థమయ్యే కొద్ది క్రమంగా నామరూపాలు నామరూపాలు నశించి దైవం విషయములో సాక్షాత్కరిస్తాడు మార్పును కోరని జడత్వం మూర్ఖుడి స్వభావం మార్పును కోరని జడత్వం మూర్ఖుడి స్వభావం చెడును నివారించి మంచిని కోరడం మనిషి లక్షణం ద్వంద్వాలన్నింటికి అతిక్రమించి దేన్ని ఆశించకుండా నందనుడై ఉండడం భగవంతుడి తత్వం అదే మనమాగమ్యం పవిత్రమైన ప్రేమలో భయం ఛాయలు ఉండవు స్వార్థం మచ్చుకైన కనిపించదు ప్రేమించబడాలి ప్రేమించబడాలి అని ధ్యాస లేకుండానే ప్రేమించడమే పరమోన్నత ప్రేమ ధర్మం సహృదయం నుండి భగవద్భక్తిని వినిపిస్తుంది సంకుచితమైన బుద్ధి నుండి వెలువడేది మనస్వార్థమే వారమాధిక ప్రగతికి శిష్యుడి స్వభావం అత్యంత ఆవశ్యకం నిత్యం నేర్చుకునే తత్వం ఉంటే సులభంగా జ్ఞానం లభిస్తుంది మీరు 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 విగ్రహాన్ని దేవుడు అనవచ్చు కానీ దైవం విగ్రహమే అని ఆలోచిస్తే అది పొరపాటు అనురక్తిని వదిలివేయాలి అనురక్తిని వదిలివేయాలి అంటే చేస్తున్న పని నుండి దేనివల్ల పక్కదారి పట్టకూడదు అదే సమయంలో ఇచ్చాను మాత్రంగా కానీ పూర్తిగా వదిలివేయగలం వివిధ మత సిద్ధాంతాలను సమన్వయం చేయడమే హిందూ లక్షణ అతడు ఆధునిక భావాలను ఏమాత్రం ద్వేషించడు వ్యతిరేకించడు కానీ వాటిని వాటిని లీనం చేసుకునే ప్రయత్నం చేస్తాడు